గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లే రాజధాని అమరావతిని కూడా చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా టంగుటూరు ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ అన్నారు. కారు మంచిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పసుపు కుంకుమ సభలో ఆయన మాట్లాడారు. సభలో 650 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. 107 పొదుపు సంఘాల మహిళలకు 10,000 రూపాయలు విలువైన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుధీర్, ఎంపీడీఓసీ హనుమంతరావు, టీడీపీ యువ నాయకులు దామచేల సత్య, ఎంపీడీసీ రత్నం, టీడీపీ మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, ఈదర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఎంత ఆర్థికలు ఉంటుంది, ఎంత ఇబ్బంది పడుతున్నాం మన పోరాటానికి. మనకి దేశంలో మోడీ ప్రభుత్వం మనం సహకరించలేదు, కానీ మనం ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనం ఎక్కే విధంగా 30,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఉపయోగం చేసుకున్నాం. ఇలాంటి మహత్తర కార్యక్రమాలు మన చంద్రబాబు గారి వల్ల అవుతుంది. 33 ఎకరాలు అమరావతికి మనం ఒక రూపాయి డబ్బు ఖర్చు లేకుండా చంద్రబాబు గారి మీద నమ్మకంతో ప్రతి ఒక్క రైతు కూడా మనం ఈ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తే గ్రామాల్లో ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేసుకున్నామో, అలాగే మన రాజధానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా చాలా గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు మనకి బస్సులు పెట్టి పంపించడం జరుగుతుంది గ్రామాల నుంచి, అక్కడ చేసే డెవలప్మెంట్ చేస్తున్నాం. అలాగే పోలవరానికి రోజుకి సుమారు 30 నుంచి 40 మంది 40 బస్సులు మన జిల్లా నుంచి వెళ్తున్నాయి. అంటే ఎంతమంది చూసి ప్రతి ఒక్కరిని తెలియపరచాలనే ఉద్దేశంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అలాగే ఎవరైనా సరే పోయేవాళ్ళు ఉన్నా సరే ఇప్పుడు మనం బస్సు పెట్టడానికి అవకాశం ఉంది. మీరందరూ గమనించండి, కానీ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం, ఏర్పాటు చేసింది చూపిస్తున్నాం, చూపించింది ప్రజలు వివరిస్తున్నాం. ఈ రోజు పరిస్థితి చూస్తే నారా చంద్రబాబు గారు ఉదయం ఈ రోజు 1:00 వచ్చారు, ఢిల్లీ వెళ్ళారు నిన్న 2:00 వచ్చారు, ఉదయం 6:00 నిర్లేసి 7:30 ఢిల్లీ కాన్ఫరెన్స్ చేసుకుని అందరికీ కూడా మాట్లాడారు. సుమారు 50,000 మందితో ఢిల్లీ కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఆయన పరిస్థితి చూస్తే ఆరోగ్యం ఎక్కడ ఇబ్బంది పడతారో అనే పరిస్థితి ఉంది.